हेलो फ्रेंड्स, वेलकम टू त्रिनेत्र वर्ल्ड। ना पेरु लोकेश। नेनु एप्पटिलागे ओक मंची हेल्थ ट्रिप तो अयिते मी मुंदुकु वच्चेसानु। मीकु ऑलरेडी तेलिसे उंटुंदि ना पात वीडियोस लो सूपर ग्रीन फुड अंटे एंटी, ई कीनोवा वल्ल हेल्थ बेनिफिट्स एंटी अने दानि मीद ओक वीडियो चेसानु। दानिकि रीच कूडा चाला बागा वच्चिंदि, चाला मंदि कामेंट्स कूडा चेशारु। मीरु गनुक आ वीडियोनि मिस् अयिते डिस्क्रिप्शन लो अलागे टूल टिप लो कूडा आ लिंक नि पेडतानु, खच्चितंगा चूडंडि। अयिते ई वीडियोलो కొంచెం డిఫరెంట్గా ఈ కీన్వాని మీ హెల్త్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కీన్వాని ఎంత మోతాదులో తీసుకోవాలి, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అని ఇంకొకసారి మాట్లాడుకుని దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుని తింటే బాగుంటుంది అనే దాని మీద ఈ వీడియో ఉండబోతుంది। ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో। అయితే ఒక చిన్న క్లారిఫికేషన్, నేను దీన్ని కీన్వా అని పిలుస్తున్నాను, కొంతమంది కినోవా అని పిలుస్తారు, కొంతమంది క్వినోవా అని పిలుస్తారు। ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో చాలామంది కామెంట్స్ కూడా చేశారు నాకు సరిగ్గా పలకడం రావట్లేదని। నిజానికి దీన్ని కీన్వానే అంటారండి, ఒకసారి ట్రాన్స్లేషన్లో కూడా చూడొచ్చు। లేదు నాకు ఇంకా డౌట్ ఉంది అంటే కనుక ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా మళ్ళీ డిబేట్ పెట్టండి, మాట్లాడడానికి నేను రెడీగా ఉంటాను। ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేసి మనం స్ట్రైట్గా వీడియోలోకి వచ్చేద్దామండి। హెల్దీ డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కీన్వా గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ గురించి ఒకసారి ఓవర్ఫ్లో మాట్లాడుకుందాం। అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయన్నమాట ఈ కీన్వాలో, ఇంకా కండరాలు, ఎముకలు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి, దీంతోపాటు రక్తాన్ని తయారు చేస్తాయి కూడా। ఈ కీన్వాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి, ఇది మధుమేహం, గుండె జబ్బులు లాంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తాయన్నమాట। ఈ కీన్వా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం। ఒక రోజులో ఎంత కీన్వాని తీసుకోవాలి? ఒక రోజులో 1 నుంచి 2 కప్పుల వండిన కీన్వాని తీసుకుంటే మంచిది, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। సాధారణంగా దీంతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, అయితే కీన్వా తిన్న తరువాత కడుపు నొప్పి కానీ లేదా దురదలు లాంటివి వస్తే వీటిని తీసుకోకపోవడం మంచిది। మీరు ఇదే ఫస్ట్ టైం కనుక కీన్వాని తినడానికి ట్రై చేస్తుంటే ఫస్ట్ హాఫ్ కప్ మాత్రమే వండుకొని దాన్ని తిని మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదు అంటేనే మీరు దీన్ని మీ హెల్త్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి। ఇది బరువు తగ్గడానికి ఎలా హెల్ప్ చేస్తుంది? కీన్వాలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ వల్ల చాలా సమయం కడుపు నిండుగా ఉన్నట్టు ఫీలింగ్ కల్పిస్తుంది, బరువు తగ్గడంలో ఇది చాలా వరకు సహాయపడుతుంది అన్నమాట। ఇందులో ఉండే కరగని పీచు పదార్థం వల్ల ఎప్పుడూ సంతృప్తికరంగా ఉంటుందన్నమాట, అంటే కొంచెం తిన్నా సరే పొట్ట చాలా ఫుల్గా ఉన్నట్టు అదొక ఫీలింగ్ ఉండటం వల్ల మనం ఇతర జంక్ ఫుడ్ తీసుకోమన్నమాట। అలాగే ఇది జీవక్రియ రేటును కూడా పెంచుతుంది, దీంతో సులభంగా బరువు తగ్గుతాం అన్నమాట। దీన్ని అల్పాహారం తీసుకోవాలనుకునే టైంలో తీసుకుంటే చాలా మంచిది। ఈ కీన్వాలో గ్లూటిన్ అస్సలు ఉండదు, గ్లూటిన్ పడని వారికి ఇది చాలా సహాయపడుతుంది। వైట్ రైస్కి బదులుగా కీన్వాని తీసుకోవడం చాలా మేలు, ఇది శరీరానికి ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాల్షియంని ఇస్తుంది, ఖనిజాలకు నిలయం। కీన్వాలో జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం। ఈ ఖనిజాలు శరీరాన్ని అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, మధుమేహం వంటి వాటిని నివారిస్తాయి। ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, కీన్వాలో మొక్కలు ఆధారిత ప్రోటీన్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, 100 గ్రాముల కీన్వాలో మొత్తం 9 అమైనో యాసిడ్స్, 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి, ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం। ఇది సంపూర్ణ ఆహారాన్ని తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది, అదే సమయంలో కండరాలకు పట్టుత్వాన్ని ఇస్తూ బరువుని తగ్గించడానికి తోడ్పడుతుంది। ఓకే, ఇదంతా బాగానే ఉంది, కాకపోతే ఈ కీన్వాని ఎలా తినాలి అంటారా? అయితే నేను మీకు ఒక 2 బెస్ట్ రెసిపీస్ చెప్తున్నాను, వాటిని ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి। ఫస్ట్ రెసిపీ చూసేద్దామా? కీన్వాను ఉడకబెట్టి వడకట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు కీరా, ఉల్లిపాయలు, క్యారెట్, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, పాలకూర, కొన్ని వేయించిన వేరుశనగలను తీసుకోవాలి। పైన చెప్పిన కీరా, ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని అన్నీ సన్నగా మెత్తగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి। ఈ కూరగాయలను ఉడికించిన కీన్వాలో కలపాలి, దానికి చిటికెడు ఉప్పు, మిరియాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ రెసిపీ। కీన్వాను కడిగి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు నచ్చిన కూరగాయలను, హర్బ్స్ను కడిగి కోసుకొని సిద్ధం చేసుకోవాలి। ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఈ కూరగాయలను, హర్బ్స్ను వేయించాలి, అందులో కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి 1 నిమిషం కలుపుకోవాలి। అప్పుడు ఉడికించిన కీన్వాను వేసి కాసేపు ఉంచితే చాలు, ఈ నెక్స్ట్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది।
ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ కీన్వాని మీ హెల్త్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుందాం అనుకుంటే ఈ రకంగా వండుకుని వాటి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేదా హెల్తీ టిప్స్తో మీ ముందుకు రావాలంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.